తెస్త్రీ, టెక్ మహీంద్రా, జెన్పాక్ లాంటి ఐటీ కంపెనీలు కూడా వరంగల్కి తెస్త్రీ, చెప్పుకోకపోతురి. ఇన్ని పనులు చేసి చెప్పుకోలేదు, అవతలోడేమో మీరు ఏం చేయలేదు ఏం చేయలేదు అన్నాడు. ఇప్పుడే మా తమ్ముడు సీను చెప్పిండు, ఆ నయీం నగర్ నాలా కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ 300 కోట్లు పెట్టి ఖర్చు పెట్టి కట్టి మొన్నవాడు మీ ఎమ్మెల్యే అనేటువంటి పూలాభిషేకం చేయించుకోవట్టే. 7 అన్నా నవన్న తెలియదు, 9 నెలల 9 రూపాయలు తినోడు ఆయన పూలాభిషేకాలు చేయించుకుంటాడు. జల్దీ జల్దీ ఉడగొట్టిండట, ఈ సిపాయి వచ్చినాకనే అయిపోయిందట, ఈయననే మొదలుపెట్టిండట, ఈయననే అయిపోయిందట, మొత్తం అయిపోయిందట. అట్లా వాడేమో చేయంది చెప్పుకోవటం, మనమేమో చేసింది చెప్పుకోలేదు. మనం చేసి పని చేసి నిబద్ధతతో జనంలో తిరిగి కిందవాడి మీదవాడి చెప్పుకోలే. చెప్పుకోలే అంటే దానికి 2 కారణాలు ఉన్నాయి. 1, కార్యకర్తలు ఏం ఫీల్ అయినరు, 10 ఏళ్ళ నాకేం ఒరిగింది, ప్రజలకు అయింది కానీ నాకేమొచ్చింది, నాకేమైనా వచ్చిందా అని కార్యకర్తలు ఫీల్ అయినరు. కొంత నిరాసక్తంగా నిర్లిప్తంగా మీరున్నారు. నాకు ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిరా ప్రత్యేకంగా, అందరికి వచ్చిందే నాకు వచ్చింది, అందరికి వచ్చిన పెన్షనే వచ్చింది, అందరికి వచ్చిన కళ్యాణ లక్ష్మి వచ్చింది, అందరికి వచ్చిన సీఎంఆర్ఎఫ్ఏ వచ్చింది, అందరికి వచ్చిన రైతు బంధే నాకు పడ్డది తప్ప నాకు ప్రత్యేకంగా ఏమైనా నచ్చిందా, ఆర్థికంగా నాకేమైనా లాభం అయిందా. మా ఇంటోళ్ళు తిరుతాను, ఏమని ఇన్ని రోజులు తిరిగినవి ఏమొచ్చిందా నీకు అని ఇంట్లో తిట్టబట్టరు. ఓ 10 వారు నచ్చిందా రాకపాయే, ఇది కార్యకర్తల నిరాసక్తత. 2, వినయ అన్న సోషల్ మీడియాలో కూడా వీక్. సోషల్ మీడియాలో అవతలోడేమో లేని ఉన్నట్టు చూపెడతాడు, అన్ననేమో ఉన్నాయి కూడా చెప్పుకోలేకపోయాడు. ఈ 2 కారణాలు. 3, సరే మీ దగ్గర కొంత అక్కడ ఉండే ఉద్యోగులు కానీ మిగతా వర్గాలు చదువుకున్న వర్గాలు కొంత ఎందుకో కానీ వాళ్ళు కూడా అసంతృప్తికి లోనే అన్నారు. భారతదేశంలోనే అత్యధికంగా జీతాలు పెంచిందే కేసీఆర్ ఉద్యోగులకు. 73% ఉద్యోగస్తులకు 10 ఏళ్ళల్లో 73% పెంచిండు జీతం, అయినా వాళ్ళు దూరమైనరు. నిరుద్యోగులు పిల్లలు 160,000 ఉద్యోగాలు నింపినం, ఇంకొక 80,000 ప్రాసెస్లో ఉండే వాళ్ళకి చెప్పినాం కూడా, లాస్ట్ తనలాడినాం చెప్పేటందుకు, అరే తమ్మి ఈ దేశంలో ఇంతకంటే ఎక్కువ ఎవరు ఇయ్యలేదు తమ్మి ప్రభుత్వ ఉద్యోగాలు 10 ఏళ్ళల్లో. ఏదన్నా ఒక ప్రభుత్వం ఉంటే నేను రాజీనామా చేస్తే మాకంటే ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చింది అని కూడా చెప్పిన, కానీ ఎందుకో అవతలోళ్ళ ప్రచారం మాయలో పడిపోయి ఇటు నిరుద్యోగులు దూరమైనరు. అత్యధికంగా జీతాలు ఇచ్చిన మాకు కేవలం 1 తారీఖు నాడు మాకు జీతం ఇయ్యలేదని ఉద్యోగులు దూరమైనరు. ఇట్లా రకరకాల కారణాల వల్ల కొన్ని వర్గాలు ఏదైతే మనతో బలంగా ఉండేనో వాళ్ళు దూరమైనరు. అంతే తప్ప మనం చేసిన తప్పులు కానీ, మనం చేసిన ఘాతకాలు కానీ, మనం చేసిన దుర్మార్గాలు కానీ, అరాచకాలు కానీ ఏమీ కూడా లేవు. ఇక వీటి మీదకి వెళ్ళి మన మీద జరిగిన దుష్ప్రచారం, ఎన్నెన్ని మాటలు, ఎన్నెన్ని రకాల దాడులు మన మీద జరిగినాయో ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఎన్ని రకాల బద్నాములు పెట్టినరో ఒక్కసారి గుర్తు చేసుకోండి. వాటిని ప్రజలు నమ్మేటట్టు, ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నమ్ముతారన్నట్టు, ఒకటే అబద్ధాన్ని తిప్పి ఆ యూట్యూబ్ గొట్టాలలా చెప్పి నెత్తులు ఖరాబ్ చేసి మొత్తానికి మనకు మనోళ్ళకు మన మీద అనుమానం వచ్చేటట్టు మొత్తానికి చేసి పెట్టారు. అందుకే మొన్న మనం స్వల్ప తేడాతోని ఓటమి పాలైనాం. సరే ఇది కూడా ఒక రకంగా మంచిదే, ఎందుకంటే ప్రజలకు కూడా తెలవాలి. చీకటిని చూస్తేనే కదా వెలుగు విలువ తెలిసేది, గాడిదని చూస్తేనే కదా గుర్రం విలువ తెలిసేది, చిట్టి నాయుడిని చూస్తేనే కదా కేసీఆర్ విలువ తెలిసేది. అందుకే మంచి జరుగుతున్నది, ఒక రకంగా మనకు చాలా మంచి జరుగుతున్నది. ప్రజలకు కూడా అన్ని విషయాలు తేట పడుతున్నాయి. ఎవలు ఏంది, ఏం చెప్పిండు చిట్టి నాయుడు, ఏమన్నాడు మా ఆడబిడ్డలకు చెప్పిండు, ఏ కేసీఆర్ 100,000 రూపాయలు ఇస్తుండు, నేను దాన్ని మీదికెళ్ళి తులం బంగారం ఇస్తా అన్నాడు. మరి ఇప్పుడు దగ్గర 4-5 లక్షల లగ్గాలు అయినాయి, ఇచ్చినట్టు లేడు. తులం బంగారం కాదు కదా, తులం ఇనుము గుడియాడు పక్క. ఇట్లనే మా ఆడబిడ్డలతో మదాకులు ఆడితే, పరాశకాలు చేస్తే చిట్టి నాయుడు, ఆ లగ్గాల సంగతి ఎందుకు, నీ లగ్గాలు మా ఆడబిడ్డలే చేస్తారు ఇది మాత్రం పక్క అనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఆడబిడ్డలతో పెట్టుకున్నాడు ఎవడు బాగుపడాడు, వాళ్ళకు అబద్ధాలు చెప్పి మోసం చేసినావు, తులం బంగారం ఇస్తా అన్నావు, నెలకు 2,500 ఇస్తా అన్నాడు. ముసలోళ్ళకు 4,000, అత్తకు 4,000, కోడలకు 2,500. మరి ఆడవే అత్తకు 4,000 దిక్కులేదు, కోడలకు 2,500 దిక్కులేదు, ఇంట్లో ఆడపిల్లుంటే చదువుకునే ఆడపిల్ల స్కూటీ అన్నాడు. స్కూటీ లేదు, బంగారం లేదు, 2,500 లేదు, 4,000 లేదు, రైతు రుణమాఫీ లేదు, ఉత్త గ్యాస్ లేదు, ఫ్రీ గ్యాస్ లేదు, మనం లేదు, అంతా ఉత్త గ్యాసే. 90 లక్షల రేషన్ కార్డులు ఉంటేనట, 90 లక్షల రేషన్ కార్డులు ఉంటేనట 25-30 లక్షలకు ఇచ్చి చేతులు దులుపుకొని ఫ్రీ గ్యాస్ లేదు, మనం లేదు. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఒక్కటంటే ఒక్కటి ఇప్పటి వరకు ఈ 9.5-10 నెలల్లో పనికొచ్చే ఒక్క పని
చేసిండ్రా దయచేసి మీరు ఆలోచించండి. ఇంకొక మాట కూడా నేను అడుగుతా ఉన్నా, ఇది ఎక్కువ కాలం నడవది డ్రామా. ఏం చేసిండు వాళ్ళు కూడా పాపం ఏమైందంటే, రేవంత్ రెడ్డికి కూడా నిజానికి ఆయన ముఖ్యమంత్రి అయితే ఆయన కూడా అనుకోలే, వాస్తవం చెప్పానండి, నిజంగా చెప్తున్నాను, ఏం ఉత్తుతో చెప్తున్నాను, ఆయన వాళ్ళ దోస్తులకు చెప్పుకుంది నాకు చెప్పారు వాళ్ళు మళ్ళీ. ఆయన ఏమనుకుండంటే, ఇప్పుడు కానీ నేను 2028లో అయితా మెల్లగా, ఇప్పుడు మాత్రం నోటికి వచ్చింది ఏది పడితే చెప్పాలనుకున్నట్టు చెప్పిండు. ఎవరు ఏది అడుగుతా చెప్పుకుంటాడు. మా తమ్ముడు వీరేందర్ అన్నాడు, ఏం చెప్పిండు ఇప్పుడు, దళిత పిల్లలు గిరిజన పిల్లలు 10వ తరగతి చదివి పాస్ అయితే 5,000, 10,000, 12వ తరగతి పాస్ అయితే 15,000, డిగ్రీ పాస్ అయితే 25,000, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తే 1,00,000, పిహెచ్డి చేస్తే 5,00,000. నేనేమంటున్నా, నిజంగా ఎవడన్నా ముఖ్యమంత్రి అయితే అనుకుంటాడు, బరువు బాధ్యత ఉన్నోడు, ఇసొంటి హామీలు చెప్పి మళ్ళీ రేపు ఏమవుతుందన్న ఫిగర్ ఉంటుంది, చేయకపోతే ఇబ్బంది అవుతుందన్న ఫిగర్ ఉంటుంది. కానీ రేవంత్ రెడ్డి ఏం ఆలోచన చేయలే, ఏ ముందు పెట్టనైతే 1,000 రూపాయలు ఇచ్చేది ఉందా,